ఈ రోజున ఇరవయవ రోజు ఇరవై అధ్యాయం నిన్నటి అధ్యాయంలో మాఘమాసం స్నానం వల్ల కేవలం మోక్షమే కాదు ఆయుర్దాయం పెరుగుతుంది ఆరోగ్యం వస్తుంది అనే పరమ సత్యాన్ని మంచి గొప్ప విషయాన్ని మనం తెలుసుకున్నాం ఇవాటి రోజున ఏకాదశి ఉత్పత్తి పారిజాత ఉత్పత్తి అంటే పారిజాతం ఎలా పుట్టింది ఏకాదశి ఎలా పుట్టింది అనేటటువంటి విషయాలను గురించి తెలుసుకోబోతున్నాం ఏకాదశి రోజున ఉపవాసం కనుక ఉన్నట్లయితే అశ్వమేధ ఫలం వస్తుంది అశ్వమేధ యాగం అంటే సామాన్యం కాదు ఒక గుర్రాన్ని విడిచిపెట్టాలి ఆ గుర్రాన్ని ఎవరైనా పట్టుకుంటే గెలిచి తెచ్చుకోవాలి గుర్రాన్ని బంధిస్తే వదిలేసి ఊరుకోకూడదు ఈ అశ్వమేధ యాగానికి సంబంధించిన కథలు సగర చక్రవర్తి నాటి నుండి మనకి కనపడుతున్నాయి ఇప్పుడు కూడా ఎక్కడైనా ప్రపంచంలో ఈ యాగాలు చేసేవాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ముగ్గురో ఉంటున్నారు అలాంటి అశ్వమేధ యాగ ఫలము కేవలం మాఘమాసంలో ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వచ్చేస్తుంది మాఘమాసం ఉపవాసం ఉండి ద్వాదశి రోజున అన్నదానం చేయాలి అని ఒక నియమాన్ని చెప్పారు ఏకాదశి వ్రతం అశ్వమేధ ఫలాన్ని ఇస్తుంది అన్నారు కదా ఎలా ఇస్తుంది అని మళ్ళీ ప్రశ్న వేశారు అంటే చెప్తున్నారు ఈ కథ పాపాలని పోగొట్టేది ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పుత్రుల్ని మనువళ్ళని మరి అందించేటటువంటిది అని చెబుతూ క్షీరసాగర మథనాన్ని ఈ కథలో చెప్తున్నారు పాల సముద్రాన్ని చిలకటం లక్ష్మీదేవి రావటం చాలా పురాణాల్లో విష్ణు పురాణం భాగవతం మొదలైన పురాణాల్లో ఉంది ఇది కొంచెం భేదంగా ఇందులో కనపడుతున్నది క్షీరసాగరాన్ని భాగ్యం కోసంగా దేవతలు రాక్షసులు కలిసి చిలకటం మొదలుపెట్టారు ఆ చిలికేటప్పుడు పెద్ద తాడు కావాలి కవ్వానికి వెనక తాడు ఇటు మూడు వరుసలు అటు మూడు వరుసలు తిప్పుతూ ఉండేవాళ్ళు అలాంటి అంత పెద్ద పర్వతం మనకి మందర పర్వతం అని భాగవతం చెప్పింది ఈ పురాణంలో మాత్రం మేరు పర్వతం అని చెప్పారు ఆ మేరు పర్వతానికి సరిపోయినంత తాడు లోకంలో కనపడలేదు కనుక వాసుకుని పిలిచి తాడుగా చుట్టారు తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు పట్టుకుని చిలుకుతున్నారు చిలుకుతూ ఉంటే ఆ పాల సముద్రంలో నుంచి పదార్థాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రావటం మొదలుపెట్టినాయి ముందుగా విషం వచ్చింది విషాన్ని ఎవరు తాగుతారండి ఎవరికైనా భయమే కదా అందుకని విషాన్ని చూసి వీళ్ళందరూ భయపడ్డారు ఆ విషం ఎక్కడి నుంచి వచ్చింది ఈ చిలుగుతూ ఉంటే ఆ నలిగిడికి పాము నోట్లో నుంచి వచ్చినటువంటి విషం అన్నమాట వెళ్ళగక్కిన విషం అంతా పైకి అగ్ని నిప్పులాగా మంటల్లాగా వచ్చేసింది వెంటనే పరమేశ్వరుణ్ణి అడిగారు దేవదేవ మహాదేవ అనగానే ఆయన పాపం ఉబ్బి తబ్బి బైపోయేవాడు ఏమిటంటే ఇదిగో నీకు అగ్రతాంబూలం ఇచ్చాము ఆ విషయాన్ని స్వీకరించమన్నారు ఆ విషయాన్ని స్వీకరించి మింగబోతూ ఉంటే పార్వతి అడ్డం పడింది కంఠం దగ్గర పెట్టుకున్నాడు అప్పటి నుండి పరమేశ్వరుడికి నీలకంఠుడు అని పేరు ఈ సందర్భంలో నీలకంఠుణ్ణి స్తోత్రం చేస్తారు దేవతలు హరి ప్రియా హంసాయ శ్రీహరికి ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే మొట్టమొదటగా పరమేశ్వరుడు పరమేశ్వరుడికి ఇష్టమైన వాడెవరు ఎవరు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువుని గురించి ధ్యానం చేస్తూ పరమేశ్వరుడు ఉంటాడు అలాగే పరమేశ్వరుని గురించి మనస్సులో ఆలోచన చేస్తూ శ్రీ మహావిష్ణువు ఉంటాడు సరే కామధేనువు గుట్టింది ఉచ్చేశ్వరం అనే గుర్రం పుట్టింది కల్పవృక్షం పుట్టింది అమృత కలశం వీళ్ళు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో చావు లేకుండా ఉండాలని దేవతల కోరిక అమృత కలశం పుట్టింది లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవిని స్వామి వరించాడు వివాహం చేసుకున్నాడు ఎప్పుడైతే అమృత భాండం వచ్చిందో వీళ్ళు చిలకటం మానేశారు ఇక ఆ అమృతభాండాన్ని వాళ్ళు వీళ్ళు పెనుగులాడుకుంటున్నారు అది కనుక రాక్షసులు తాగితే అరాచకాలకి హద్దు ఉండదు కనుక స్వామి అప్పటికప్పుడు మోహిని రూపాన్ని ధరించాడండి చాలా అందమైన రూపం ఆ రూపానికి పడిపోతారు ఎంత వాళ్ళైనా కాంత కనకాలకు దాసులే అని లోకంలో చెప్తూ ఉంటారు ఆ కాంత యొక్క రూపాన్ని చూసి వ్యామోహితులైనారు వాళ్ళ వ్యామోహాన్ని గమనించి శ్రీ మహావిష్ణువు ఈ భాండంలో ఉన్నటువంటి అమృతాన్ని నేను సమానంగా పంచుతాను ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు కూర్చోమన్నాడు విశేషం ఏమిటంటే ఒకే భాండంలో మధ్యలో ఒక అరని ఏర్పాటు చేసి స్వామి సగభాగం అమృతాన్ని పెట్టాడు సగభాగం మద్యాన్ని పెట్టాడు అది మనకి వేరే పురాణాల్లో కనపడదు అమృతం అనే కనపడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఇలా రెండు భాగాలుగా ఉన్న ఒక అమృత భాండాన్ని పట్టుకున్నాడో ఒప్పందం ప్రకారం ఈయన పోస్తూ ఉన్నాడు దేవతలకి మాత్రం అమృతం పోస్తున్నాడు రాక్షసులకు మాత్రం మద్యం పోస్తున్నాడు పాపం ఒక భాండంలో నుంచే వస్తోంది మనకే అమృతమేనని వాళ్ళు మైమరచి తాగుతున్నారు మాయలో పడిపోయినారు కొంతసేపు అయిన తర్వాత అందులో ఇద్దరు దేవతారూపాలు ధరించి దేవతల పక్కకి వచ్చి కూర్చున్నారు స్వామి పోసేశాడు వాళ్ళు శాంతం ఇంకా గొంతు మింగలేదు గొంతు దగ్గరికి వెళ్ళేసరికి తెలుసుకుని చక్రాన్ని ప్రయోగించాడు వాళ్ళ తలలు మొండాలు వేరైపోయినాయి ఇలా ఎప్పుడైతే వేరైపోయినాయో అయ్యో మనకి దక్కలేదని ఒక పక్క నుంచి రాక్షసులు హాహాకారాలు చేస్తున్నారు రాక్షసులు ఇద్దరు తాగేశారని దేవతలు హాహాకారాలు చేస్తున్నారు ఇలాంటి స్థితిలో తల మొండెము వేరుగా ఉన్నటువంటి ఆ రాక్షసులు మాకు ఈ స్థితి ఏమిటి అటు చావు కాదు ఇటు బ్రతుకు కాదు ఏం చేయాలి అని విష్ణుమూర్తిని అడిగితే ఆయన మీరు పూర్ణిమ రోజున అమావాస్య రోజున లేక ఏదైనా విశేషమైనటువంటి రోజులలో సూర్యుణ్ణి చంద్రుణ్ణి భక్షణ చేయండి అన్నారు ఆ రాక్షసులు ఇద్దరే రాహుకేతువులు రాహువు చంద్రుణ్ణి మింగుతూ ఉంటే కేతువు సూర్యుణ్ణి మింగుతూ ఉంటాడు దాన్నే మనం గ్రహణము అనే పేరుతోటి సూర్యగ్రహణం చంద్రగ్రహణం అని పిలుస్తూ ఉంటాం ఈ విషపూరితమైనటువంటి భావాలతోటి రాక్షసులు మింగుతున్నందువలన ఆ సమయంలో ఉన్నటువంటి కిరణములు సోకితే ప్రమాదం కనుక గ్రహణ సమయంలో బయటికి వెళ్ళకూడదు గర్భవతులు అసలు రాకూడదు సంటి పిల్లలు తిరగకూడదు అని మన పెద్దవాళ్ళు ఆచారంగా చెప్పారు ఇప్పుడు సైన్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఆ కిరణాలలో విష ప్రభావం ఉంది అనేది నిరూపించారు ఇలా గ్రహణం ఆ గ్రహణం గురించి కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది నమ్మటం లేదు ఆ విషయం అలా ఉంటే ఇక అమృత భాండాన్ని తీసుకుని ఇంద్రాదుల్ని వెళ్ళిపోమ్మని చెప్పాడు శ్రీ మహావిష్ణువు ఆ అమృత భాండను తీసుకున్నారు ఇందిరాజులందరూ స్వర్గానికి వెళ్ళిపోయారు దేవతలంతా దాన్ని అద్భుతంగా ఒక చోట పెట్టుకున్నారు భద్రంగా కాపలా కాసుకుంటున్నారు ఇలా ఆ అమృతం పెట్టినటువంటి చోట రెండు అమృత బిందువులు పడ్డాయి ఆ అమృతము యొక్క బొట్లు రెండు పడేసరికి ఏకా పితులసీమునే ఆశీదేక పారిజాత ఒక బిందువు నుండి పారిజాత వృక్షం మొలిచింది మరొక చుక్క నుండి ఏ తులసి పుట్టుకొచ్చింది ఇలా ఈ రెండు పుట్టిన తర్వాత అక్కడ ఈ మొక్కలు రెండే ఉన్నాయి దేవతలందరూ వెళ్ళిపోయారు శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోయాడు అక్కడ సత్యజిత్తు అనేటటువంటి ఒక శూద్రుడు అంటే ఇక్కడ నామం ఎందుకు చెప్తున్నానంటే అతని గొప్పతనం మనకి తర్వాత కూడా రాబోతున్నది కనుక అక్కడ గొప్పతనాన్ని చెప్పటం కోసమే ఈ జాతిని స్వామివారు చెప్పటం జరిగింది ఈయన ప్రతిరోజు కూడా అక్కడ ఉండి ఈ మొక్కలని పెంచి పెద్ద చేసి మెల్లమెల్లగా వేరే వేరే మంచి మొక్కలను తెచ్చిపెట్టి ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశాడు చక్కగా పెంచుతున్నాడు ఆ ప్రాంతంలోనే నివసిస్తూ ఉంటాడు వాటి వచ్చినటువంటి పువ్వులను పండ్లను అమ్ముకుని జీవనం చేస్తున్నాడు కొంతకాలం అయిపోయింది దేవేంద్రుడు ఒక రోజున పైనుంచి వెళుతున్నాడు చూశాడు అక్కడ పారిజాత పుష్పాలు మంచి సుగంధాన్ని వెదజల్లుతున్నాయి ఆ వాసనకి ముగ్ధుడైపోయినాడు సరే తన లోకానికి వెళ్ళాడు ఫలానా చోట ఒక పారిజాతం పారిజాతం అనే పేరు ఆయనకీ తెలియదు ఒక పూల చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర ఉన్న పుష్పాలు చాలా బాగున్నాయి తీసుకురమ్మని ఒక గుహ్యకుడు అంటే ఒక దేవజాతి వాడిని ఆదేశించాడు ఆ దేవజాతి వాడు వచ్చాడు ఈ పువ్వుల్ని తీసుకుని వెళ్ళాడు సరే దేవేంద్రుడి కప్పచెప్పాడు దేవేంద్రుడు తనకు అత్యంత ప్రియురాలైనటువంటి శచీదేవికి అప్సరసలకి ఇచ్చాడు ఆ పూలు ఎప్పుడైతే ఒకసారి ఆ పారిజాత పువ్వులో ఉన్నటువంటి అందాన్ని ఆ మంచి సువాసనని చూశారో రోజు మాకు ఆ పూలే కావాలి అని వాళ్ళందరూ గట్టిగా పట్టుపెట్టారు ఇతన్ని పంపిస్తున్నాడు రోజు పంపిస్తూ ఉంటే వస్తున్నాడు కోసుకుంటున్నాడు వెళుతూ ఉన్నాడు తెల్లవారి లేచి చూసేసరికి చెట్టున పువ్వు ఉండటం లేదు పాపం ఈ తోటమాలికి చాలా బాధ కలుగుతున్నది ఎందుకని ఇలా పుష్పాలు మాయమైపోతున్నాయి కనుక్కోవాలి అనుకుని ఆ తోటమాలి ఒక గుబురుగా ఉన్న పొదలో దాగి చూడటం మొదలుపెట్టాడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని సరే అలా తెలుసుకుని చెట్టెక్కి పూలు కోస్తున్నటువంటి వాడిని పట్టుకున్నాడు పట్టుకోగానే వాడికి ఆకాశగమన శక్తి ఉంది ఈ ఆకాశ గమన శక్తి అంటే ఎగిరిపోవటం వీడిని విడిపించుకున్నాడు ఎగిరి ఆకాశంలో వెళ్ళిపోయాడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒకడున్నాడండి కాపలాదారు వాడు నన్ను పట్టుకున్నాడు అపహాస్యం కూడా చేశాడు అన్నాడు అందరూ తిరిగి వీడు ఉత్త చేతులతో వచ్చేసరికి సభలో వాళ్ళు ఎగతాళి చేశారు ఇంద్రుడికి ఆశ్చర్యం వేసింది ఆకాశంలో తిరిగే వాళ్ళకి భయం ఏమిటి నువ్వు లోకంలో ఉన్న మానవుడికి భయపడి వచ్చావా అని మందలించాడు సరే ఈ తోటమాలికి ఏం చేయాలో తెలియలేదు తోటమాలి మహాభక్తుడు ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుకి పూజ చేసేవాడు ఆ పూజ చేసినటువంటి వాడిపోయినటువంటి మరుసటి రోజు తీస్తాం పుష్పాలని వాటిని నిర్మాల్యము అంటారు ఆ పూలమాలలన్నీ చెట్టుకు వేశాడు పువ్వులన్నీ చల్లేశాడు చెట్టు మీద రాత్రి అయింది మళ్ళీ యథాప్రకారంగా ఆ దేవలోకంలో నుంచి వచ్చాడు వచ్చినవాడు పువ్వులు కోసుకుంటూ ఈ కొమ్మ నుండి కొమ్మకు దాటేటప్పుడు ఈ నిర్మాళ్యాన్ని దాటటం జరిగింది స్వామికి అర్చించినటువంటి పూలను తొక్కినా వాటిని దాటినా కుంటితనం వస్తుంది వెంటనే వీడికి కుంటితనం వచ్చేసింది ఆకాశానికి వెళ్ళే శక్తి పోయింది ఏం చెయ్యాలో తోచలేదు వెంటనే ఆ తోటమాలి ఇతని దగ్గరికి వచ్చాడు ఎవరి నువ్వు ఏమిటి ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నల వర్షం కురిపించాడు దండించాడు సరే దండించి అక్కడే ఆ చెట్టు కింద కుంటివాడు ఎక్కడికి పోలేడు కదా అని తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు ఈ అధ్యాయంలో ఈ కథ వల్ల మనకేం తెలుస్తున్నదంటే భగవంతునకు సంబంధించినటువంటి పువ్వులను పూజ చేసిన వాటిని మరుసటి రోజున మనం తొక్కకూడదు చాలామందికి తెలియక ఎక్కడ పడితే అక్కడ పడవేస్తూ ఉంటారు పూర్వకాలంలో దేవుడికి వేసిన పూలను పచ్చని చెట్ల మీద వేసేవాళ్ళు ఆ చెట్టు మీద వేస్తే అవి ఎండిపోయి పాదులో పడి ఎరువుగా మారి మొక్కకి బలాన్ని ఇచ్చేవి అంటే తీసినటువంటి నిర్మాల్యము అంత శక్తి కలిగినటువంటిది భగవంతుని నిర్మాల్యానికి ఉన్నటువంటి శక్తిని చాటి చెప్పేటటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని ఇవాళ మనం తెలుసుకున్నాం రేపటి అధ్యాయంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం